సాధారణంగా స్థలం విషయంలో అయినా ఇంటి విషయంలో అయినా వాస్తు తప్పనిసరి. మనం 8 దిక్కులకు 8 దేవుళ్లను అధిపతులుగా భావిస్తాం. ఏ దిక్కును ఏ వస్తువులుంటే అవి మనకు మంచి లేదా చెడు చేస్తాయో వాటిని బట్టి చెప్తారు. అయితే ఈరోజు మనం సవివరంగా ఆగ్నేయ దిక్కు గురించి చూద్దాం. ఆగ్నేయమనేది అగ్నిదేవుడికి మూలం. ఆగ్నేయ మూల ఈశాన్యం కంటే ఎక్కువగా ఉంటే ఆ స్థలానికి ఈశాన్య దోషంతో పాటు విపరీతమైన సమస్యలు వస్తాయి. ఏ స్థలానికైనా 4 దిక్కులు సమానంగా ఉండాలి. ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో వీధి సూలుంటే అది ఇంకా ప్రమాదం. దీనివల్ల అగ్ని ప్రమాదాలు, స్త్రీలకు సమస్యలు ఉంటాయి. ఒకవేళ మీకు ఫ్లాట్ అయితే దిక్కుల ఎత్తునను కూడా చూసుకోండి. ఇక ఈ మూలన ముఖ్యంగా వంటగది ఉంటుంది. అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కేవలం ఆగ్నేయం, వాయువ్యం తప్ప ఇతర ఏ మూలలో కూడా పెట్టకూడదు. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వల్ల 2 దోషాలుంటాయి. ఒకటి, ఆ ఇంట్లో ఉన్న వారికి ఆపరేషన్స్ అవ్వడం లేదా ఆ ఇంట సమస్యలు రావడం, ఇంటిని నమ్మేసే పరిస్థితి రావడం. అందుకే కేవలం ఆగ్నేయంలోనే వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవాలి. టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు గోడకు అటాచ్డ్గా ఉండాలి. ఇక ఫ్లాట్స్కి కూడా ఇదే వర్తిస్తుంది. సెప్టిక్ ట్యాంక్ కూడా తూర్పు ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్య మూలలో సంపు లేదా బావిని పెట్టుకోవాలి. మెట్లు కూడా తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి. కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం దోషాలుంటాయి. తూర్పు గోడకు మెట్లు తాకకుండా ఉండాలి. ఏ నిర్మాణాలు చేపట్టినా తూర్పు గోడకు టచ్ కాకుండా చూసుకోవాలి. దక్షిణం గోడకు సపోర్ట్ పెట్టుకోవచ్చు. ఆగ్నేయ దిశలో ఏమైనా లోపాలుంటే స్త్రీల వల్ల కష్టాలు వస్తాయి. అమ్మాయిలకు వివాహం చేసి పంపించినా మెట్టినింట్లో అష్టకష్టాలు పడే అవకాశం కూడా ఉంటుంది.